ట్రాఫిక్ సమస్య భయంకరంగా ఉండేది. మరి మీ దయ వల్ల బాలనగర్కి వెళ్ళాలంటే భయంకరమైన పరిస్థితి ఉండేది. మరి ఈ రోజున 400 కోట్ల రూపాయలు పెట్టి బాలనగర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకున్నాం. జేఎన్టీకి సంబంధించినటువంటి బ్రిడ్జ్ అది కూడా మనము మీ దయ వల్ల కంప్లీట్ చేసుకున్నాం. 7th ఫేజ్ కాడ అండర్ పాస్ కంప్లీట్ చేసుకున్నాం. 4వ బ్రిడ్జ్ ఖైతాపూర్ బ్రిడ్జ్ నిజంగా ఎంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా మన ప్రజలే కానీ, మన వ్యాపారస్తులే కానీ ట్రాఫిక్లో ఇరికి ఎన్నో ఇబ్బందులు పడే సమయంలో మీరు ఖైతాపూర్ మాకు శాంక్షన్ చేయడం, అది కంప్లీట్ చేయడం అనేది పెద్ద నిజంగా మాకున్నటువంటి ప్రజలకు ఎంతో ఆనందంగా ఉంది. దాన్ని కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాకున్నటువంటి 9 చెర్లు ఉన్నాయి. ఆ 9 చెర్లలో కూడా 385 కోట్ల రూపాయలు పెట్టి మీరు అన్నింటికి ఎస్టీపీలు కూడా ఏర్పాటు చేశారు. అది కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మాకు ఇచ్చినటువంటి సమస్యలన్నా, ఇంకా మాకు కొన్ని కోరికలు ఉన్నాయన్నా, చిన్న చిన్న మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడదు కాబట్టి. మాకున్నటువంటి చెరువు ఐడియల్ చెరువు ఉంది, అది ఒక బ్రహ్మాండమైన చెరువు. దాన్ని సుదీర్ఘీకరణ చేసి దాన్ని డెవలప్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో నిరుపేదలు ఎక్కువ ఉన్నారన్న, చాలా గరీబైనటువంటి నిరుపేద కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎప్పటి నుంచో మీ మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో 4400 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టి కంప్లీట్ చేసుకున్నాం. కానీ మనం ఇంకా తొందరగా ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆ 4400 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను పాదయాత్ర చేసినప్పుడు ప్రజలలో కోరిక ఉంది. ముఖ్యమంత్రి గారు 57 సంవత్సరాలు పింఛన్లు ఇస్తామని చెప్పారు, అది తొందరగా ఇవ్వమని చెప్పి వాళ్ళు కూడా అడిగారు. పింఛన్లు కూడా మీరు తొందరగా ఇవ్వవలసిందిగా, అదేవిధంగా వైట్ రేషన్ కార్డు కూడా ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కుక్కట్పల్లి చెర్లన్నీ కూడా అన్ని సుందరీకరణ చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారత్ సర్కార్ మార్కెట్ని భువనపల్లి మార్కెట్లో ఉంది. మా మార్కెట్ మాకు ఒక చైర్మన్ ఏర్పాటు చేసి మాకు కూడా ఒక సపరేట్ కంపెనీ ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేబీపీ కాలనీలో ల్యాండ్ ఉంది, 100 పడకల హాస్పిటల్ కావాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా బోయిన్ చెరువు, బోయిన్పల్లిలో 24 కోట్లు పెట్టి మనం ఇప్పటికే శాంక్షన్ చేసి పని అయిపోయింది. ఇంకా కొన్ని నిధులు ఇచ్చినట్టుంటే బోయిన్ చెరువు, బోయిన్పల్లి అస్మాపేట ఉన్న చెరువును కూడా సుందీకరణ చేయవలసిన అవసరం ఉంది. ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుంటే బ్రహ్మాండంగా వస్తుంది. అక్కడ ప్రజలు ఆ చెరువు వేసి నుంచి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అది కూడా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాకున్నటువంటి కార్యకర్తలన్నా, మాకున్నటువంటి కార్యకర్తలు కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్స్ కార్యకర్తలు అంటే క్రమశిక్షణటువంటి కార్యకర్తలన్నా, మా కార్యకర్తలు అంత గొప్ప కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో లేరు. అంత గొప్ప కార్యకర్తలు, అంత గొప్ప కార్పొరేటర్లు, అంత గొప్ప డివిజన్ కార్యకర్తలు, అదేవిధంగా మాకున్నటువంటి కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు అంతకన్నా గొప్పవాళ్ళు కాబట్టి మా కూడా కొన్ని పోస్టులు అలా చేయమని చెప్పి కూడా, కొన్ని నామినేట్ పోస్టులు అలా చేయమని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, నా రోడ్డు నుంచి వస్తా ఉంటే ఎన్ని రకాలుగా ఈ రోజు మీరు బ్రహ్మరథం పెట్టారు. ఈ కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీకి ఒక చరిత్ర ఉందన్న, ఇక్కడ నుంచి సభ స్టార్ట్ చేస్తే జన విజయం సారే చరిత్ర రాష్ట్ర మొత్తం వాయిపుచ్చే విధంగా మాకుంటుందని అంత మంచి మనసు ఉన్నటువంటి మన కుక్కట్పల్లి ప్రజలు కాబట్టి మీరు కూడా లాస్ట్ ఇయర్ కూడా గ్రేటర్ ఎలక్షన్ లో కూడా మా కుక్కట్పల్లి నుంచే స్టార్ట్ చేశారు. మీకు ఇప్పుడు 99 వచ్చినప్పుడు కూడా, అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కుక్కట్పల్లి నుంచే స్టార్ట్ చేశారు. కూడా ఈ సమర అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ నుంచే మనం అందరం సమరం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఎందుకంటే చాలా మటుకు మీరు సాయం చేశారు, అభివృద్ధి కార్యక్రమంలో మా ముందంజలున్నాం. ఇలా గర్వంగా గల్లగేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళామంటే అది ఓన్లీ కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో కాబట్టి ప్రజల దగ్గర పోయి అడుగుకుంది కాబట్టి చేస్తా ఉన్నాం. నీతి నిజాయితీగా ఈ 8 సంవత్సరాల నుంచి ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను, 1 సార్లు వైస్ చైర్మన్గా అయ్యాను, 30 సమాన రాజకీయంలో ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా
ప్రజలకు ఇంత ఆనందంగా ఇంత గొప్పగా పిలిస్తే కూకట్పల్లి కాంచాంజీ ప్రజలు గాలి బండు పంపమంటే స్వచ్ఛంగా వచ్చేటటువంటి ప్రజలకు కూకట్పల్లి కాదు ప్రజలు. నేను ఇలా 200 బస్సులు పంపిస్తే 400 బస్సులు అడిగారన్న ఇప్పటికే జనాలు అక్కడక్కడ ఆగుతా ఉన్నారు. అంటే అంత ప్రేమ మీ మీద ఉంది, పార్టీ మీద ఉంది. ఖచ్చితంగా కూకట్పల్లి కాంచాంజీ రాబోయే ఎలక్షన్ లో హైదరాబాద్ నగరంలో హైయెస్ట్ మెజారిటీ పిచ్చే బాధ మా ప్రజలు తీసుకొస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకున్నటువంటి పెన్షన్లు, మాకున్న వైట్ రేషన్ కార్డులు, ఈ డబుల్ బెడ్రూమ్ మాత్రము ఖచ్చితంగా తొందరలో ఇచ్చినటువంటి మా నిరుపేద బిడ్డలు మా సాయం చేసిన వాళ్ళమైతం. ఇక్కడ ఒక వికలాంగుల కాలనీ ఉందన్న, ఇక్కడ లాస్ట్ టైం మీ దృష్టికి తీసుకొచ్చాం. అది ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టారన్న. ఈ రోజు వికలాంగుల కాలనీ 250 కుటుంబాలు ఉంటాయి. నేను మేయర్ గారు ఉన్నారు కాబట్టి మేయర్ గారు దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. మొత్తం పలిగిపోయి ఎప్పుడు కూలిపోతో ప్రమాదం ఉంది. దానికి ఒక 50 నుంచి 1 కోటి రూపాయలు గిట్ట మీరు శాంక్షన్ ఇచ్చినట్టుంటే అది రిపేర్ చేస్తారు. అంత వికలాంగులు ఉన్నారు. దయచేసి గారు ఒక కార్యక్రమాన్ని చేసినట్టుంటే ఈ వికలాంగులు ఆదుకునే వాళ్ళ మైతం. ఎందుకంటే మొత్తం వర్షాకాలం వస్తే భయభాంతులు వైపు చెందుతా ఉన్నారు. ఒక సాయం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.